ఈ నెల 19న అంతర్వేదికి వెళ్తున్న జగన్ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్న సీఎం. ఢిల్లీలోని వెంకటేశ్వర కాలేజీని ఏయూ పరిధిలోకి తీసుకురండి. కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్కు సీఎం జగన్ లేఖ. తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఎన్నికల సంఘానికి లేఖ రాసిన చంద్రబాబు. సిఐ తుపాకీ గురిపెట్టి చంపుతున్నాడు. సీఎం జగన్ కు మార్కెట్ యార్డ్ చైర్మన్ సెల్ఫీ వీడియో. ఏపీలో ముగిసిన రెండవ విడత పంచాయతీ ఎన్నికలు. ఈసారి సత్తా చాటిన వైసీపీ. కొడాలి నానిపై కేసు నమోదు చేయండి. కృష్ణా జిల్లా ఎస్పీకి ఎస్ఈసీ ఆదేశం. ఏకగ్రీవాలపై ఎస్ఈసీకి టీడీపీ నేతల ఫిర్యాదు. చర్యలు తీసుకోవాలని కోరిన వర్ల రామయ్య బొండా ఉమ. పుంగనూరు మాచర్ల నియోజకవర్గాల ఏకగ్రీవాలపై విచారణ జరపండి. రేపటిలోగా నివేదిక ఇవ్వాలని ఎస్ఈసీకి హైకోర్టు ఆదేశం. చంద్రబాబు పిచ్చి ముదిరింది. జో బైడెన్ పుతిన్లకు కూడా లేఖలు రాస్తాడంటూ విజయసాయిరెడ్డి సెటైర్లు. అమరావతికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రధానికి వివరించా. మత మార్పిడిలపై 25 పేజీల నోట్ను మోడీకి ఇచ్చానన్న రఘురామకృష్ణం రాజు. రాజధానిలో భవనాల నిర్మాణాలకు లక్ష కోట్లు అవసరం లేదు. మేము మొదటి నుంచి చెప్పిందే ఇప్పుడు కమిటీ నిర్ధారించిందన్న సోమిరెడ్డి. గంటా శ్రీనివాస్తో మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక భేటీ. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమంపై చర్చ. ఏపీకి 280 కోట్ల నిధులు. జాతీయ విపత్తు నిధి కింద విడుదలకే కేంద్రం ఆమోదం. డ్రైవర్ నిద్రమత్తే అరకు ప్రమాదానికి కారణం. బ్రేకులు బస్ కండిషన్ బాగానే ఉన్నాయని తేల్చి చెప్పిన ఆర్టీఓ. తెలంగాణ ప్రజలు ఆంధ్ర పార్టీలను స్వాగతించారు. చాలా పార్టీలు వచ్చాయని కానీ సక్సెస్ కాలేదన్న ఎర్రబెల్లి. షర్మిల ఖమ్మం టూర్ వాయిదా. మార్చి 14 తర్వాతే పర్యటన. తెలంగాణను వ్యతిరేకించిన వారితో పొత్త. కేసీఆర్ ఓవైసీ ఇద్దరు ఒకే ప్లేట్లో బిర్యానీ తింటారన్న కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ కు మరో డోసు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇది నిజాం పాలన, రాజుల కాలం కాదన్న విజయశాంతి. సాగర్ ఉప ఎన్నిక బరిలో టీడీపీ. అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ప్రచారానికి సిద్ధమవుతున్న పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ పాదయాత్రల పర్వం. ఇప్పటికే రేవంత్ ఈ నెల 19 నుంచి కోమటిరెడ్డి యాత్రకు ప్లాన్. గట్కేసర్ గ్యాంగ్రేప్ లో రసవత్తర మలుపులు. అసలు కిడ్నాప్ అత్యాచారం జరగలేదని తేల్చిన పోలీసులు. సమాజానికి ఏమైంది, మనం ఎటు పోతున్నాం. నెటిజన్లపై గుత్తా జ్వాల ఆవేదన. తూర్పు లదాఖ్ లో పార్లమెంటరీ కమిటీ. బృందంలో రాహుల్, శరద్ పవార్, సంజయ్ రౌత్ కు చోటు. దేశానికి రాహుల్ దరిద్రంలా దాపురించారు. బడ్జెట్ పై చర్చలో కాంగ్రెస్ నేతపై మండిపడిన ఆర్థిక మంత్రి సీతారామన్. ప్రధాని ఇచ్చిన ఆప్షన్లు ఆకలి, నిరుద్యోగం, ఆత్మహత్యలు. సాగు చట్టాలపై మరోసారి విరుచుకుపడిన రాహుల్ గాంధీ. పార్లమెంటులో జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు. తగిన సమయంలో రాష్ట్ర హోదా ఇస్తామన్న అమిత్ షా. అయోధ్య రామ మందిరం కోసం భారీ విరాళాలు. ఇప్పటి వరకు 1500 కోట్లు సేకరణ.
వరుసగా 5వ రోజు పెరిగిన పెట్రోల్ ధరలు లీటర్కు 30 పైసలు పెంపు. హర్యానాలో రెజ్లింగ్ అకాడమీలో కాల్పులు, కోచ్ సహా 5గురు మృతి. రెండవ టెస్టులో అదరగొట్టిన రోహిత్ శర్మ అజయంగా 150 పరుగులు చేసిన హిట్మ్యాన్.